మోకరించాలి ఖచ్చితంగా ప్రయత్నం. కాబట్టి మనందరం పిల్లలు మనందరం ప్రార్థన చేసుకుందామా? రండి పిల్లలు. సరే, ఎలా ప్రార్థన చేసుకుందాం? మోకరించి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేయాలి. దానికి ఏంటి అని అంటారంటే చక్కగా ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసేయండి. రెడీ పిల్లలు, వన్ అనగానే మోకరించాలి. మోకరించు, మరి మోకరించు. టూ అనగానే రెండు చేతులు జోడించాలి. త్రీ అనగానే కళ్ళు మూసుకోవాలి. మళ్ళీ త్రీ అనగానే కళ్ళు తెరవాలి. టూ అనగానే రెండు చేతులు క్రింద పెట్టాలి. విడిచేయి, విడిచేయి, విడిచిపెట్టు, చేతులు వదిలిపెట్టుసే. వన్ అనగానే మట్టి మేసుకొని కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ ని పిలిచి నువ్వు ప్రార్థన చెయ్యి. హలో ఫ్రెండ్స్, ప్రేయర్ పొజిషన్ కి రండి, ప్రార్థన చేసుకుందాం అని చెప్పి వన్ టూ త్రీ అని నువ్వు స్టార్ట్ చేయాలి. ఓకే, రెడీ, స్టార్ట్, గో. త్రివేణి అక్క, వీడియో ఓపెన్ చేయి. రెడీ, వన్ చెప్పు. ప్రేయర్ చెయ్యి. నీ డ్రెస్ నీట్ గా పెట్టుకో ముందు. నీ డ్రెస్ నీట్ గా పెట్టుకొని ప్రేయర్ చేయాలి. ఓకే, ప్రేయర్ నువ్వు దాన్ని ఏం చేయకు, ప్రేయర్ చేయి అంతే. చింతల్లి, త్రివేణి, ప్రార్థన అంటే పరలోక ప్రార్థన కాదు నానా, మామూలుగా ప్రార్థన చేయాలి. అందరినీ కాపాడండి, మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనములు, మా స్కూల్కి వెళ్ళినప్పుడు కాపాడారు మీకు వందనాలు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు నీకు వందనాలు అని చెప్పాలి నువ్వు, సరేనా? అలాంటి ప్రేయర్ ఎప్పుడైనా చేసావా ఇంట్లో? చేయలేదా? సరే, నువ్వేం కంగారు పడద్దులే. ఓకే, నువ్వేం కంగారు పడద్దు. ఈ రోజు మిన్నీ అక్క ఇంకొకరిని పిలుస్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారో నువ్వు చూడు, సరేనా? అలా ఒక టూ డేస్ నువ్వు చూసి చక్కగా నేర్చుకున్న తర్వాత నీకు ఇస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న, నో ప్రాబ్లం. ఓకే మిన్నీ అక్క, ఇంకొకరిని పిలిచే అక్క. ఓకే నాన్న, నో ప్రాబ్లం నాన్న, టూ డేస్ చూస్తుండు. నైనా ప్రీతి, అన్ని చెప్పాలి. వన్ అంటే మోకరించండి, టూ అంటే జోడించండి, త్రీ అంటే కలిపించండి. ఇప్పుడు సందర్శనలో కలిపినందుకు మీకు స్తోత్రంలో మా అందరినీ కాచి కాపాడండి. అయినా సందర్శ ఎవరికెవరికైతే బాగాలేదో వాళ్ళందరినీ దీవించి ఆశ్రదించి వాళ్ళ కుటుంబాలందరినీ దీవించి ఆశ్రదించి వాళ్ళకి ఏం కాకుండా కాపాడండి. తండ్రేశ్వర మా ఫ్రెండ్స్ కి, మా టీచర్స్ కి, నైనా తండ్రేశ్వర ఏమి రాకుండా నైనా తండ్రేశ్వర కాపాడండి. నెట్వర్క్ ఇష్యూస్ కాకుండా కాచి కాపాడండి. నైనా వాళ్ళందరూ తన మార్గంలో నైనా సండే స్కూల్లో జాయిన్ కృపను దయచేయండి. నైనా ఈ రోజు నైనా చెప్పుకో తండ్రేశ్వర ఏ సెషన్ అయినా నైనా ఎవరైతే చెప్తున్నారో అయినా వాళ్ళకి ఏ నెట్ ఇష్యూస్ రాకుండా వాళ్ళని కాచి కాపాడి తండ్రేశ్వర మా టీచర్స్ అందరినీ దీవించి వాళ్ళ కుటుంబాలని దీవించి మా స్నేహితులందరినీ తండ్రేశ్వర దీవించి ఆస్వాదించమని మా ప్రభువు నేస్తున్నా మమ్మల్ని అడిగి పెడుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్ లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యు మిన్నీ అక్క. మరి ఇప్పుడు త్రివేణికి నువ్వు చెప్తా ఉండు, నీ వెనకాల త్రివేణి చెప్తారు ప్రేయర్, చిన్న ప్రేయర్, వన్ సెకండ్. ఓకేనా త్రివేణి? అక్క ఏం చెప్తుంది అది విను, నువ్వు నువ్వు ప్రా నువ్వు చెప్పు అంతే వెనకాల. ఫ్రెండ్స్ అంటే నువ్వు కూడా ఫ్రెండ్స్ అనే చెప్పాలి. అందరు ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. అక్క ఏం చెప్తుందో మిన్ని అక్క నువ్వు పూర్తిగా అన్ని మాటలు నువ్వు చెప్పాలి, చివరి వరకు ఆమెన్ అనే వరకు అన్ని మాటలు నువ్వు చెప్పాలి, సరేనా త్రివేణి? ఓకే, ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి ఫ్రెండ్స్.
చెప్పు చెప్పు వన్ మోకరించండి వన్ మోకరించండి టూ చేతులు జోడించండి చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా తండ్రి దయగల తండ్రి దయగల తండ్రి వందనములు యేసయ్య ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్య ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం యేసయ్య మీరు తోడుగా ఉండండి చేయండి మా ఇంట్లో సహాయం చేయండి మా ఇంట్లో సహాయం చేయండి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఓకే త్రీ టూ వన్ అంటే కళ్ళు తెలుసు చేసుకోవాలి టూ అంటే చేతులు ఉడిపించేసాలి క్రిస్టియన్స్ మామూలుగా కూర్చోవాలి రెండు రోజులు నువ్వు ఇలా ఫాలో అవుతే ఇందులో బ్లూటూత్ ఆపిస్తా కదా అలా అయిపోదు అందులో బ్లూటూత్ ఆన్ చేసుకుని ఓపెన్ చేసి అందులో కనెక్ట్ చేస్తా ఎవరు మ్యూట్ చేసుకోలేదు వాళ్ళందరూ మ్యూట్ చేసేసుకోండి ప్రారంభ ప్రార్థన చేసేస్తారు కల్పనక మీరందరు కూడా పొజిషన్స్ లో ఉండాలి కళ్ళు మూసుకోవాలి అందరు కూడా ఏకీభవించాలి ప్రార్థన పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు స్తోత్రం ప్రభా ఇదినము కూడా మాకు నాయన ఉదయ కాలం నుండి మీ సన్నిధిని తోడుగా ఉంచి మా సండే స్కూల్ బిల్లో సండే స్కూల్కి నాయన మా బిడ్డల అందరితో కలిసి నాయన మీ సన్నిధానంలో ప్రభా ఎన్నో వ్యాలు నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి అనుగ్రహించిన పంతటి కొరకు లెక్కలేనని వందనాలు స్తోత్రం ప్రస్తాలంలో తీసుకుని వచ్చిన తన్ని వారిని కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమంలో అంతట్లోనైనా మీ కృపా సహాయతను అనుగ్రహించండి నా ప్రభా పిల్లలైన అనేకమైన విషయాలు దినము కూడా నేర్చుకుని ప్రభా నీస్తున్నాయినా రాబో దినముల్లో నామ మహిమార్థమై తండ్రి నీ బలమైన ఉన్నతమైన శ్రేష్టమైన పనిని భూగోళం అంతటికి తీసుకుని వెళ్ళేట్లుగా మా జూమ్ లో ఉన్న ఒక్కొక్కరిని నాయన మీరు అభిషేకించి నీ కృపలో వర్ధిల్లింపు చేయమని స్తోత్రం ప్రభా మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలిమయ్య గారిని బట్టి వందనాలు మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కడ చాటును భద్రపరచండి ప్రతి వచ్చే వారు కాకుండా అనేకులు నూతనంగా వచ్చినట్లు సహాయం చేయండి స్కూల్కి వచ్చి ఎలా పడలేక లేకుండా ప్రభా సండే ఏకీభవించి మంచి మనసును అనుగ్రహించమని ఈ దినం లెసన్ చెప్పుచున్న వారి మీద కూడా నాయన పరిశుద్ధ ఆత్మ అభిషేకం నాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమను పొందుకునమని మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అండ్ కల్పన గారు నిమ్మక్క మిన్నీ బెనెట్ పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ శ్యామక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు పిల్లలు మీకు కూడా ప్రైజ్ ది లార్డ్ అరుణ ప్రైజ్ ది లార్డ్ అమ్మా పిల్లలు చాలా మంది నించున్నారు ఇంకొంతమంది నించోలేదు ఏ టైమో తెలుసు కదా అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మరి
నించోండి, పొజిషన్స్ కి వచ్చేయండి అందరూ. చేసేద్దామా యాక్షన్ సాంగ్? Standard teeth, attention, forward march. Bum bum bum, bum bum bum, Prabhu velukulo adugedam. Bum bum bum, bum bum bum, Prabhu vembade nadichedam. Bum bum bum, bum bum bum, ప్రభు మహిమకు పరుగెడుదాం. పం 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 పరిచారకులవుదాం. ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం. చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం. చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం. పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం. పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం. పం 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 పరిచారకులవుదాం. ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం. చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం. చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. Hey, we are Christian soldiers kada manam andaram kuda avana meenanda Christian soldiers ena edasa chupettanni avana entha mandu chustam. Oh wow wow, excellent. Aithe manam Christian soldiers ainappudu manu bayitiki vellali kada mani yesu gurinchi cheppala vadda cheppala aa cheppali avunu yesu gurinchi cheptamu illo kada prabhu vaiku tippedam prabhu variyane ఈ ప్రజలందరినీ కూడా మార్చిద్దాం. ఓకే, ఆర్యా రెడీ పిల్లలు? చేయడానికి రెడీయా మీరందరూ? ఓ అంతే, మీరందరూ సూపర్ క్రిస్టియన్ సోల్జర్స్ అన్నమాట. అది ఇంకోసారి చేద్దామా? స్టాండర్డ్ టీస్ అటెన్షన్ ఫార్వర్డ్ మార్చ్. ప్రభు వెలుగులో అడుగేద్దాం. పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం. పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం. పం 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 పరిచారకులవుదాం. ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం. చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం. పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం. పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం. పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం. పం 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 పరిచారకులవుదాం. ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం. చెరులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. ప్రభు వైపుకు త్రిప్పుదాం. జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం. వావ్, సూపర్, ఎక్సలెంట్ డియర్ క్రిస్టియన్ సోల్జర్స్, సూపర్ చక్కగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. థాంక్యూ సో మచ్. మీ మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోండి. యాక్షన్ సాంగ్స్ అయిపోయింది, ఇప్పుడు వేరే కార్యక్రమానికి వెళ్ళిపోతాం. ఓకే, ఆల్ రైట్ పిల్లలు, ఎవరు రెడీగా ఉన్నారు పాట పాడడానికి ఈరోజు అంటే? నిశిత, నిశిత, ఎస్, అన్న 1 మినిట్ వెయిట్ చేస్తారా? మా అక్క వస్తుంది. ఏం చేయాలి? ఎక్కడ ఉన్నాడు ఏంజల్? ఎస్, కొరస్ రెడీగా ఉన్నానా?
వెరీ గుడ్ ఏంజెల్ గాడ్ బ్లెస్ యు అక్క వాళ్ళు పాడతారు అక్క పాడినప్పుడు నువ్వు అక్కకి కోరస్ ఇవ్వాలి ఓకేనా ఇక్కడ చూడు అక్క కనిపిస్తుందా నీకు రిషిత అక్క కనిపించట్లేదా రిషిత ఒకసారి అన్మ్యూట్ చేసుకుని హాయ్ చెప్పు జోయల్ కి ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఏంజెల్ తమ్ముడు మొదటిది మోతిలోన యేసు మహాదేవుడు శ్రీమంతుడుగా ఉన్నాడు యేసు మహాదేవుడు పాపాలను క్షమించే యేసు మహాదేవుడు పాపులను క్షమించే యేసు మహాదేవుడు అక్షయుడు అదృశ్యుడు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త సూపర్ నాన్న సూపర్ 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 గా పాడారు అసలు ఇద్దరు చాలా బాగా పాడారు జోయల్ జాయల్ కొంచెం కంగారు పడి ఇన్ని రోజులు అన్నాడు కానీ ఎంత బాగా పాడాడు కదా జాయల్ వాయిస్ చాలా బాగుంది 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ జాయల్ సూపర్ నానా నిషిత ఎక్సలెంట్ తల్లి చాలా బాగా పాడాను వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ సూపర్ సూపర్ నిషిత థ్యాంక్ యూ ఏంజల్ సూపర్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఏంజల్ గాడ్ బ్లెస్ యూ నిషిత నిషిత సూపర్ నానా Super Angel, very good Nana, God bless you. Akka ready ga undi, mari object lesson chusam akka ee roju. Unmute. Appatleda. Okka saari try cheyandi akka Pavani akka gaani Prajwala evaraina unnara. Yes akka. Praise the Lord friends. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ నేర్చుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏసీఐ వందనాలు ఏసీఐ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్తుండగా మీరే తోడుగా ఉండండి ఏసీఐ మా ఫ్రెండ్స్ అందరికీ అర్థం అవడానికి మీరే సహాయం చేయండి మంచిగా మేమందరం నేర్చుకోవడానికి సహాయం చేయండి ఏసీఐ ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయండి ఏసీఐ చిన్న ప్రజలు ఏసైనామన్న అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఓకే ఫ్రెండ్స్ మనం ఆబ్జెక్ట్ లెసన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఉంటాం కదా మనం పాపాలు చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ సో అందుకే ఇలా ఉన్నాం ఫ్రెండ్స్ ఇది మనం ఫ్రెండ్స్ పాపాలు చేస్తూ ఉన్నాము మనం ఫ్రెండ్స్ ఇది మనం ఎప్పుడైతే పాపాలు చేస్తూ ఉంటామో ఏసైకి చోటు ఇవ్వం కదా ఫ్రెండ్స్ ఇవి పాపాలు ఫ్రెండ్స్ ఈ పిన్ మనం ఎప్పుడైతే పాపం అంటే ఏంటక్క అబద్ధాలు ఆడడం దొంగతనం చేయడం అలా చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ మమ్మీ మాట డాడీ మాట వినకుండా సెల్ఫోన్ లో చెట్టు చూస్తాది పాపమా మంచిదా పాపమే అక్క మరి ఎన్ని చెప్పాలి మాకు ఓకే అక్క సండే స్కూల్ కి రాకుండా ఫోన్స్ లో చెడ్డే చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అది కూడా పాపమే ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా అయిపోయామో సో ఫ్రెండ్స్ మనం ఏసే మాట వింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ సండే స్కూల్ కి వచ్చి మమ్మీ డాడీ మాట విని అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేయకుండా ఉంటాం కదా ఫ్రెండ్స్ సో ఇది మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదేమో జీసస్ ప్రొటెక్షన్ ఫ్రెండ్స్ సో మనం ఇందులో ఉంటాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే మమ్మీ డాడీ మాట విని సండే స్కూల్ కి వస్తూ ఉంటామో అప్పుడు మనం ఇందులో ఉంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం లోపల సేఫ్ గా ఉన్నాం ఫ్రెండ్స్ మనము ఏసే ప్రొటెక్షన్ మనకుంది ఫ్రెండ్స్
మనం మమ్మీ డాడీ మాట వింటూ ఇలా ఉంటాం కదా అప్పుడు ఇలా ప్రొటెక్షన్ లో ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గరకు మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్, వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నామో. మనం మంచిగా ఉన్నాం కదా, ఎందుకంటే మనకి లోపల ఏసై, మనం లోపల ఉన్నాం ఫ్రెండ్స్, బయట మనకి ఏసై ప్రొటెక్షన్ ఉంది ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు ఏసై మాట వింటూ అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేయకుండా ఆ సండే స్కూల్కి వస్తూ మమ్మీ డాడీ మాట వింటూ ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ లోపల మనం ఎంత సేఫ్ గా ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత సేఫ్ గా ఉన్నాము, మనకి ఏమీ అవ్వలేదు ఫ్రెండ్స్. అందుకే మనం ఏసై మాట వింటూ అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేసుకోకుండా మమ్మీ డాడీ మాట వింటూ సండే స్కూల్కి వస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం చిన్న ప్రేయర్ చేసుకొని ఎండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్యా వందనాలు ఎస్యా, నేను మంచిగా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి మీ సహాయం చేసినందుకు వందనాలు ఎస్యా. మా ఫ్రెండ్స్ అందరికి అర్థం అవడానికి మీ సహాయం చేసినందుకు వందనాలు ఎస్యా. మేము మమ్మీ డాడీ మాట ఉండడానికి సహాయం చేయండి ఎస్యా. మా చుట్టూ మీ ప్రొటెక్షన్ ఉంచండి ఎస్యా. ఈ చిన్న ప్రార్థన ఏసే నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా బాగా చెప్పావు, చెప్పిన విధానం బాగుంది, నువ్వు చెప్పడం సూపర్ అసలు. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఎక్సలెంట్ నానా నిషిత, సూపర్, చాలా చాలా బాగా చెప్పావు. వండర్ఫుల్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ ఆబ్జెక్ట్ లెసన్ మీరు అందరు చూసారా, చూసారా లేదా? అర్థమైంది అందరికి? రేపు ఈ ఆబ్జెక్ట్ లెసన్ ఎవరు చేయబోతారు చూసేద్దాం. ఎవరు 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 రెడీగా ఉన్నారు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు. ఓకే, రూత్ అండ్ జాయ్ అంట. ఓ ప్రయాణంలో ఉన్నారు జాయ్, రూత్. హలో హీరోస్, రేపు ఆబ్జెక్ట్ హ్యాండ్ బ్రష్ చేసింది, ఫస్ట్ హ్యాండ్ బ్రష్ చేసింది రూత్. గాడ్ బ్లెస్ యూ రూత్. ఫైన్. అయితే కొత్తగా మనం స్టార్ట్ చేసాం కదా 10 కమాండ్మెంట్స్ నుంచి ఒక 5 కమాండ్మెంట్స్ మనము ఇవాళ విందాం. ఎవరు చెప్పడానికి రెడీగా ఉన్నారు? నిన్న ఎవరో రెడీగా ఉన్నామక్క అని చెప్పారు. ఓకే, వచ్చేసింది నిసి, వెరీ గుడ్. అక్క స్టార్ట్ చేయను అక్క? ఓన్లీ 5. ఓకే అక్క. నీ దేవుడే యెహోవాను, నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, రెండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నేర్చు జ్ఞాపకముంచుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లి, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నా సూపర్ చెప్పు, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. రిపీట్. థాంక్యూ. హై ప్రజలక్క, ప్రైస్ లార్డ్ అక్క, ప్రైస్ లార్డ్ నిమ్మక్క, ప్రైస్ లార్డ్ శమక్క, ప్రైస్ లార్డ్ తల్లి. ప్రచ రేపు చెప్తానికి ఎవరు అడిగి ఉన్నారు? ఓకేనా? వినలేదేమో. వినింది వినింది, ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఫింగర్ మెథడ్ చేసుకుంటుంది, అమ్మకి చెప్పిన ఫింగర్ మెథడ్. ఓకే, వెరీ గుడ్ సెలీనా. సెలీనా ఇంకా ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ఓవర్ టైం ఉంది, 24 అవర్స్ ఉంది. ఓకే చెప్పు చాలు. థమ్స్ అప్.
చెప్పాలి ఓకేనా అక్క నేను ఫింగర్ మెథడ్ తో చెప్తాను అక్క ఓకే అక్క రేపు ఈ రోజు కాదు ఓకే ఎవరైనా ఫ్యాక్ట్ ఫ్రమ్ ది బైబిల్ తో రెడీగా ఉన్నారా ఓకే అక్షయ అభిషేక్ Friends, there's a lot of friends. They know Ivala, part of the Bible, Chaptano. Friends, Lokamlo, first. పాపం చేసిన దేవుడు ఆదము అవ్వ కదా ఫ్రెండ్స్ మనము వాళ్ళు ఏసయ్య తినద్దన్న పండుని తిన్నాడు అందుకే వాళ్ళు ఫస్ట్ మేము లోకము పాపము చేసిన వాళ్ళు మనము వాళ్ళలాగా ఉండకుండా యేసయ్య చెప్పిన మాట చక్కగా ఉందాము చింతల్లి సూపర్ లవ్ యూ అయితే మరి అక్క చెప్పకుండా నువ్వు అలా పొద్దున్నుంచి కూడా ఆ మాటలు చెప్పించుకుంటా ఉంటే నువ్వు ఒక్కదానివే చెప్పేయచ్చు ఇప్పుడు నీకు అర్థమైందో అసలు ఏమైందో నువ్వేం చెప్పవో నువ్వే చెప్పు ఇప్పుడు మమ్మీ చెప్పకుండా అక్క చెప్పకుండా ఏమైంది చెప్పు చెప్పు నువ్వు చెప్పు అక్క చెప్పకుండా చెప్పు నువ్వేం చెప్పావో ఇప్పుడు అక్క చెప్పకుండా చెప్పు ఓకే మన బెన్నీ అన్నయ్య లాగా చేయమంటే ఎంత బాగా చేసావు కదా అలాగే ఇది కూడా నువ్వు చెప్పగలవు సరేనా సో నెక్స్ట్ టైం అట్లా నువ్వు ప్రాక్టీస్ చేయి నీకు రాకపోతే మధ్య మధ్యలో అక్క చెప్తా ఉంటది కానీ నువ్వు ప్రాక్టీస్ చేయి ఇంకా బాగా చెప్తావు నువ్వు సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యు English law. Chinnu and Chintu. Very good. Praise the Lord. Our Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses, and lead us not into temptation, but deliver us from evil. Nana, give us our daily bread and forgive us our debtors. Okay, na? Chappu? Our father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. As we forgive our debts. Forgive our debts. Okay? Okay. God bless you. Chakaga chappa. Very good, Chinnu and Chintu. Mona chappagane roj necheskon cheppestunnaru. Super, super, super. God bless you both, Nana. Very good, Nana. Very good. God bless you. All right. Opportunity. Rape ever subakutna. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకున్నారా రేపు చెప్పడానికి రెడీగా ఉన్నారా నైన్ ఆఫ్ ఆల్ రైట్ నాన్న
Thank you. Over to homework checking, Aruna. Praise the Lord, Aruna. Praise the Lord. Praise the Lord, Amma. Praise the Lord, Akka. Praise the Lord, Shyamala. Praise the Lord. పిల్లలు మీ హోమ్స్ తో రెడీగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సెలీనా. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ నానా. సూపర్. మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడు స్మరించుకుందుము. వెరీ గుడ్. చెప్పించు నీ చెల్లి చేత చెప్పించు మెమరీ వర్క్ చెప్పించు
వినిపిస్తుందా? మన దేవుడైన యెహోవా నామమును నెల్లప్పుడును స్మరించుకుంటును. సూపర్ నానా, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా, సూపర్ ఎక్సలెంట్ నానా, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, చాలా బాగా చేశారు నానా, సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్. వాయిస్ వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకో. God bless you. Super. Baa chesa nana. Chinnu Chintu, praise the Lord. Praise the Lord nana. Very good. వెరీ గుడ్ నాన్న, నువ్వు చెప్పమ్మా. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇందాక ఫర్గివ్ అవర్ డెబ్టర్స్ అని చెప్పారు కదా, ఫర్గివ్ అవర్ డెబ్టర్స్. ఒకసారి రిపీట్ చేయమంటున్నా కార్, ఒకసారి చెప్పండి. అంతే నాన్న. ఓకే
ఓకే గాడ్ బ్లెస్ యు మళ్ళీ నేర్చుకున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్పినప్పుడు మిన్నీ అక్క కరెక్ట్ చేస్తాను ఈ రోజు కొంచెం వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఎక్కడి నుంచో బాగా ఎయిర్ వస్తుంది కదా సర్వశక్తి గల దేవుడక్క ద్వారం అక్క కష్టపరచు దేవుడక్క మంచి కాపరక్క రోషం గల దేవుడు నేను ఉన్నాను నంది వెస్ చెప్తామక్క మనమ ఏ మన దేవుడైనా యెహోవాను స్మరించుకొందుము మన దేవుడైన యెహోవాను స్మరించుకొందుము మీక 4:5 మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము మన దేవుడైన యెహోవా నామమును నెల్లప్పుడు స్మరించుకొందుము మీక 4:5 మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము మీక 4:5 వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అన్న ప్రేయర్ పాయింట్ అక్క అల్ఫా ఒమేగా సర్వశక్తి మంతుడు ద్వారం స్వస్థపరచువాడు స్వస్థపరచువాడు మంచి కాపరి దోషము గల దేవుడు ఉన్నవాడు చెప్తామక్క చెప్పండి మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడు స్తుతించు స్మరించుకుందుము ఇక 4:5 మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము మీక 4:5 వెరీ గుడ్ మ్యామ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నన్నా ప్రైజ్ ది లార్డ్ అక్క హోమ చెల అక్క కానీ నేను మమ్మీ వాస్ చెప్తాను చెప్పు నాన్న చెప్పు నాన్న వెరీ గుడ్ అండ్ ద విల్ టేకింగ్ హిమ్ a high mountain showed them the kingdom of the world. Luke 4:5 praise Lord akka Luke card nana em cheppayo ok sar malli repeat cheyva Luke card nana adi mika 4:5 ఓకే నేను వచ్చావా నువ్వు ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న మెమరీ వర్స్ అక్క వెరీ గుడ్ వావ్ సూపర్ నువ్వే రాసావు నాన్న మన
దేవుడైనా యెహోవా నామము నెల్లప్పుడు స్మరించుకుందుము. మీక 4:5. వెరీ గుడ్, సూపర్ నానా. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. 4 హీలర్ గాడ్, గుడ్ షెపర్డ్, ఆల్ఫా ఒమేగా, పోషముగల దేవుడు. ఓకే నాన్న, ఓకే, వెరీ గుడ్. అన్ని రాసుకుంటున్నావు కదా, సూపర్ నాన్న, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Alpha Omega, Door, Door, God Almighty, God Almighty, Healer, Healer, Good Shepherd, Good Shepherd. I am who I am. I am who I am. Akka memory verse cheptam akka. Nana cheptam. We will walk in the name of Jehovah, the name of Jehovah, our God, forever and ever. Mika, 4:5. Very good, Nana. Super, excellent. God bless you, Nana. Praise the Lord. Thank you. Vishnu, Kathy. మీకు తగ్గిందా, ఎలర్జీ తగ్గిందా? ప్రేయర్ చేస్తున్నాను. అక్క హోంవర్క్ చేయలేదు, మెమరీ వర్స్ చెప్పు. నాకు చెప్తా. ఓకేనా, చెప్పు. మా దేవుడైన యెహోవా నామమును ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. చెప్పండి. ఎల్లప్పుడు మరించుకుందుము. మళ్ళీ వీడియో ఆఫ్ అయింది, నన్ను ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకోండి. ఎందుకని ఇవాళ కెమెరా సరిగ్గా సెట్ చేసుకోలేదు? కొత్త ప్లేస్ లో ఉన్నారా? ఓకే ఓకే ఓకే, నాన్న, సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నాన్న, హోంవర్క్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. అక్క ఈ రోజు స్కూల్ కి వెళ్ళాను అక్క, అందుకనే హోంవర్క్ మెమరీ బస్ రాయలేదు అక్క. జర్నీలో ఉన్న హోస్ట్ చేయడం సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఉన్న మీరు, వెరీ గుడ్. వా
వెరీ గుడ్ సూపర్ నాన్న భలే చేశారా వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు రూపం జాయ్ సూపర్ నాన్న వెరీ గుడ్ నాన్న సూపర్ సూపర్ ఎక్సలెంట్ నాన్న గాడ్ బ్లెస్ యూ రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న సూపర్ నాన్న జాయ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఎల్లప్పుడూ కింద చూపించొస్తా చూపించినా అది సూపర్ సూపర్ నాన్న వెరీ బాగా చేసావు నాన్న సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చెప్తున్నాను చాలా చక్కగా నేర్చుకున్నారు. మనం లాస్ట్ లెసన్ ఏం చెప్తున్నాం గుర్తున్నారు పిల్లలు? ధనవంతుడు లాజరు. ఓకే, ధనవంతుడు ఏం చేశాడు? చాలా సంతోషంగా ఉన్నాడు కదా.
చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే దేవుని యందు మాత్రం విశ్వాసం ఉంచలేదు కదా. రాజుకి ఏమీ లేదు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు కదా. ఎవరు పరలోకానికి వెళ్ళారు? రాజరు పరలోకానికి. ఎందువల్ల వెళ్ళాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి వెళ్ళాడు. ఎంత ధనవంతులైనా దేవుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు. ఎంత పేదవాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నా యేసు యందు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తారు. ఓకేనా పిల్లలు? ఈ నిన్న దినాన అరుణక లెసన్ చెప్పారు కదా ఏసఐకి చాలా పేర్లు ఉన్నాయని. అయితే ఈ రోజు మనము ఒక్క పేరుతో అంటే ఒక్క పేరు ఇద్దరికి ఉంది. ఓకేనా? ఇప్పుడు మన సండే స్కూల్లో ఒక పేరు ఇద్దరికి ఎవరెవరికి ఉంది? జాయ్కి ఉంది కదా. జాయ్ ఇద్దరు ఉన్నారు కదా, ఒక్క పేరే కానీ ఇద్దరు ఉన్నారు. అలానే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక పేరు ఉంది, ఆ పేరు ఇద్దరు కలిగి ఉన్నారు. ఓకేనా? మనము ఈ రోజు ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీకు ఎవరికైనా తెలుసా పిల్లలు, బైబిల్లో ఒకే పేరు కలిగి ఇద్దరు ఇద్దరున్నారు, ఒకే పేరుతో ఇద్దరు ఉన్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? థమ్స్ అప్ చూపించండి. ఒకే పేరుతో ఇద్దరున్నారు. ఓకే, ఈ రోజు మనం వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఓకే ఓకే పిల్లలు, ఓకే సలీనా. సరే మనం లెసన్ చెప్పుకునే ముందు ఒక ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం అందరికి కలిసి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ప్రేమల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప యేసయ్య, నీ పొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నీ సంఘానికి వచ్చిన పిల్లలందరిని బట్టి మీ పొందనాలు ప్రభువా. ఇంతవరకు చక్కగా పాఠాలతో స్తుతించారు, అలానే ప్రభువా చక్కగా వాక్యాలు నేర్చుకున్నారు, మీకు ఉన్నారు ప్రభు. ఈ సమయంలో ఇలా లెసన్లోనికి వెళ్ళబోతుండగా మీరు మా అందరితో మీరు మాట్లాడండి, మాకు కావాల్సిన మీ కృపద ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఎవరికి ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. నాకు మీకు కావాల్సిన మీ ఆత్మ నాయకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ కొద్ది విన్న పనులు ప్రభు నేసు చేసాక శక్తి కలిగిన నామంలో అడిగి బతిమిలాడి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ రోజు మనం బైబిల్లో ఒకే పేరుతో ఉన్న ఇద్దరు కలిగి ఉన్నారు కదా. మన సండే స్కూల్లో జాయిలు ఇద్దరు ఉన్నారు కదా, ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఈ మన సండే స్కూల్లో, అలానే మన స్కూల్స్ లో కూడా క్లాస్ లో ఒక్క పేరుతో ఇద్దరు ఉంటారు, ఇంకా ముగ్గురు కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. అయితే ఈ రోజు బైబిల్లో ఒక స్త్రీ పేరుతో ఇద్దరు ఉన్నారు పిల్లలు. ఎవరు అంటే అబీగయలు. ఎవరు పిల్లలు, ఒకసారి చెప్పండి ఎవరు? అబీగయలు. ఓకేనా? అబీగయలు బైబిల్లో ఇద్దరికి ఉంది. ఎవరెవరు అంటే ఎవరు, ఒకరైతే అందరికీ తెలుసుంటుంది, నాబాలు భార్య పేరు అబీగయలు. అలానే బైబిల్లో దావీది యొక్క సహోదరి, దావీది యొక్క చెల్లి అని బైబిల్లో ఉంటుంది అనమాట. దినవృత్తాంతాల గ్రంథంలో దావీది యొక్క సహోదరి పేరు కూడా అబీగయలు. ఓకేనా? ఆ అబీగయల గురించి ఎక్కువగా మనకి రాయబడలేదు కానీ నాబాలు భార్య అయిన అబీగయల గురించి బైబిల్లో రాయబడింది. ఓకేనా? ఈ రోజు మనం చెప్పుకోబోయేది అబీగయలు. ఓకేనా? అబీగయలు కనిపిస్తున్న పిల్లలు, అబీగయలు. ఈ అబీగయలు ఎవరు అంటే ఈమె గురించి బైబిల్లో రాయబడింది పిల్లలు. బైబిల్ మొదటిగా చదువుకున్నాం, మొదటి సమయంలో 25:33. మొదటి సమయంలో 25:33. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును కాక. తీసారా పిల్లలు, మొదటి సమయంలో 25:33. నీవు చూపిన బుద్ధి విషయమై చివరిలో నీకు ఆశీర్వాదము కలుగును కాక. ఓకేనా? ఈమె గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే ఈమంట అబీగయలు సుబ్బుద్ధి కలది. ఏం బుద్ధి పిల్లలు? ఏం బుద్ధి? సుబ్బుద్ధి. సుబ్బుద్ధి అంటే ఏంది? సు అంటే మంచి, మంచి బుద్ధి కలిగిందంట. ఏమని వ్రాయబడింది అబీగయలు గురించి? అబీగయలు అంటే అర్థం ఏంటంటే సంతోషానికి కారణము. ఓకేనా పిల్లలు? ఈమె గురించి బైబిల్లో రాయబడింది ఏముంది అంటే సుబుద్ధి. ఈమె మంచి బుద్ధి కలిగిందంట, మంచి రూపసి అంట. ఓకేనా? ఈమెకి
ఈయన యొక్క భర్త పేరు ఎవరు అంటే నాబాలు. ఎవరు పిల్లలు? ఎవరు? నాబాలు. ఈయన భర్త ఈయన గురించి రాయబడింది ఈయన మోటువాడంట, ఇంకా ఈయన దుర్మార్గుడంట. ఓకేనా? ఈయన పేరుకు తగ్గట్టు ఇలా ప్రవర్తిస్తూ ఉండేవాడు, కఠినంగా మాట్లాడేవాడు, కఠినంగా ప్రవర్తించేవాడు. ఓకేనా పిల్లలు? అయితే ఇతని గురించి రాయబడింది ఈ నాబాలు మంచి ఆస్తిపరుడంట, మంచి భాగ్యవంతుడు. బైబిల్లో ఉంది మంచి భాగ్యవంతుడు ఆస్తిపరుడు. అంత గొప్ప ఎంత ఆస్తిపరుడు అంటే మేకలు వచ్చి 1000 ఉన్నాయంటే. ఎన్ని ఉన్నాయి మేకలు? ఎప్పుడైనా చూసారా మేకలు? పల్లెటూరులో ఎక్కువ వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. ఇంకా గొర్రెలు వచ్చి 3000 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? నాబాలు మంచి భాగ్యవంతుడు, మంచి ఆస్తిపరుడు. ఎంత ఆస్తిపరుడు అంటే ఆయనకి 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయంట. ఓకేనా పిల్లలు? అయితే ఈయన నాబాలు కర్మేలుకు వెళ్ళి, ఆయన కర్మేలుకు వెళ్ళి గొర్రె కత్తిరించడానికి వెళ్తాడు. పిల్లలు ఎక్కడికి వెళ్తాడు? గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళ్తాడు. అయితే నాబాలు మంచిగా గొర్రె కత్తిరిస్తున్నాడని ఒక మంచి విందు చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? మంచి విందు చేస్తారు. అయితే ఈ విషయము దావీదు గారికి తెలుస్తుంది పిల్లలు. ఓకేనా? నాబాలు మంచి ఆస్తిపరుడు, మంచి భాగ్యవంతుడు. ఎంత భాగ్యవంతుడు అంటే అతనికి 3000 గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ గొర్రెల్లో యొక్క బొచ్చు కత్తిరించడానికి కర్మేలుకు వెళ్తారు పిల్లలు. అయితే గొర్రె కచ్చి వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదా పిల్లలు. అయితే దీనిలో ఇది ఈ విషయము అరణ్యంలో ఉన్న దావీదు గారికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? దావీదు గారికి తెలుస్తుంది. నాబాలు గారు కర్మేలులో గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడు. వెంటనే దావీదు గారు ఏం చేస్తారంటే తన దావీదు ఎవరు? దావీదుకి తెలుస్తుంది ఏమని, నాబాలు గారు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నారని. వెంటనే దావీదు గారు ఒక 10 మంది పని వారిని పిలిచి, మీరు వెళ్ళి నాబాలుతో చెప్పండి మేమేం చేస్తాం, మీకు శుభమవుతుంది. అయితే మీరు పారాన అరణ్యంలో ఉన్నప్పుడు మీరు ఏమి మీ గొర్రెల కాపర్లు ఏమి పోగొట్టుకోలేదు, ఏమి నష్టపోలేదు, కావున మా దాసులకి కొంచెం సహాయం చెయ్యి, లేకపోతే కొంచెం ఇమ్ము దయ చూపించి అన్నట్టుగా దావీదు గారు నాబాలు గారికి చెప్తారన్నమాట. అయితే నాబాలు గారు ఏమని రియాక్ట్ అవుతాడంటే, నాబాలు గారు బాగా మత్తుగా తాగేసి చాలా కఠినంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నాబాలు ఏమని మాట్లాడతాడు, దావీదు ఎవడు, ఎస్ఐ కుమారుడు ఎవడు, నేను సంపాదించిన అన్నపానంలో ఎవరికి ఇవ్వను అని చెప్తాడు. ఏమని చెప్తాడు పిల్లలు? నాబాలు చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. నాబాలు యొక్క పని వారందరికీ కూడా దావీదు పని వాళ్ళు చాలా సహాయం చేశారు. అయితే నాబాలు మాత్రం కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా మొత్తం మర్చిపోయి చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. మనం కూడా కొన్నిసార్లు మనం మేలు చేస్తే వాళ్ళు తిరిగి మన వేరేగా ప్రవర్తించారనుకోండి, మనకి కూడా చాలా కోపం వస్తుంది కదా. మనకు కదా మనకు ఎవరికైనా హెల్ప్ చేసాము, పెన్ ఇచ్చాము, ఇంకోసారి మనకు వాళ్ళకి పెన్ ఇవ్వలేదు, ఏ కఠినంగా నాకు వద్దుకోని లేకపోతే వెళ్ళిపోని కఠినంగా మాట్లాడారనుకో, మనకి కోపం వస్తుంది కదా. అయితే నాబాలు పని వారికి దావీదు గారు చాలా సహాయం చేశారు, తన గొర్రెలన్నింటినీ కాపాడారు. అయితే ఏమాత్రం నాబాలు కఠినంగా, అయితే దావీదు గారికి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే దావీదు గారు అంటారు, వెంటనే తన సైన్యాన్ని అంతటి సిద్ధపరుస్తారు. ఏమని ఎంతమంది సిద్ధపరుస్తారంటే, 400 సైన్యాన్ని తను వెంట పెట్టుకుని 200 మాత్రం సామాన్ దగ్గర ఉంచుతారు. మొత్తం ఎంతమంది సైన్యము అంటే 600 సైన్యం. ఎంతమంది పిల్లలు? దావీదు గారు వెనక ఎంతమంది ఉన్నారు సైనికులు? 600 యుద్ధానికి ఎంతమంది బయలుదేరారు అంటే 400 యుద్ధానికి బయలుదేరారు. ఎంతమంది చూపించింది? 400 యుద్ధానికి బయలుదేరారు. దావీదు కూడా ఒక పెద్ద కత్తి పట్టుకున్నాడు, వెంటనే యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. చాలా కోపంగా ఉన్నాడు. వెంటనే నేను నాబాలు గారికి చాలా సహాయం చేశాను, వాళ్ళ పని వాళ్ళకి నేను ఎంతో ఉపకారం చేశాను, అయితే చాలా కఠినంగా ఉపకారానికి నాకు ఏం చేస్తున్నాడు, అపకారం చేస్తున్నాడు. నేను ఎట్లయినా సరే ఏం చేయాలంటే, వాళ్ళలో ఒక్క మగ పిల్లవాడినైనా నేను ఉండనీను, చంపేస్తానన్న విధంగా చాలా కోపం వచ్చేసింది దావీదు గారికి. అయితే ఈ విషయం నాబాలు భార్య అబీగైలుకి తెలియదు. అయితే తన పనివారు నాబాలు యొక్క పనివారు వెంటనే అబీగైల్ దగ్గరకు వచ్చి ఉన్న విషయం అంతా చెప్తారు పిల్లలు. ఎవరికి చెప్తారు?
పొద్దున పనివాడు ఒకడు వచ్చి అబ్బిగైలతో ఉన్న విషయం చెప్పాడు. అమ్మ, ఇదంగా నా అబ్బాయి గారి దగ్గరికి దావిది గారు కొంతమందిని పంపించారు. అయితే మేము పనివారిగా గొర్రెలు కాస్తున్నప్పుడు వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు. ఇంటర్నల్ పిల్లలు అంత సహాయం చేశారు. అయితే వాళ్ళు మాత్రం మన యజమాని చాలా కఠినంగా మాట్లాడాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, మంచిగా ఆలోచించి ముందుకు పని జరిగించు అన్నట్టుగా పనివాడు చెప్తాడు పిల్లలు. వెంటనే అభిగాయలు కూడా వెంటనే ఆలోచనకు వచ్చి కొంత నాబాలు గారికి ఏమి చెప్పకుండా త్వర త్వరగా తన కొంత వస్తువుల్ని తీసుకొని కొన్ని కొన్ని ధాన్యాలు లేకపోతే కొంచెం ద్రాక్ష రసం వీటన్నిటినీ కూడా తీసుకొని ఎవరి దగ్గరికి బయలుదేరుతుందంటే దావీదు గారికి బయలుదేరుతుంది. అయితే అంతకుముందే దావీదు గారు తన సైన్యంతో అందరూ కూడా ఆ పారాను అరణ్యం నుంచి కర్మేల్లో ఉన్న నాబాల్ దగ్గరికి బయలుదేరుతారు. ఎంతమంది పిల్లలు, ఎంతమంది సైన్యం బయలుదేరారు, ఎంతమంది 400 మంది, అంటే 400 మంది సైన్యము ఎవరెంత వచ్చారు దావీదుతో పాటు. ఖచ్చితంగా ఇంత నేను ఎంతో ఉపకారం చేస్తే నాకు తిరిగి అపకారం చేస్తారా అని కోపంతో వెంటనే 400 సైన్యం బయలుదేరుతూ ఉంటారు. అబిగేల్ దారిలో ఉంటుంది. అయితే ఆ సమయంలో అబిగేల్ తొందరగా 200 రొట్టెలు, ద్రాక్ష రసము, తిత్తులు, అంజూరపు పండ్లు వీటన్నిటిని కూడా తన పనివారిని పిలిచి ఒక గాడిదల మీద వేసి తొందరగా మీరు నాకంటే ముందు వెళ్ళండి అని చెప్పి అబిగేల్ ఏం చెప్తుందంటే తన పనివారితో రొట్టెలు, ద్రాక్ష రసము, ఇంకా అంజూరపు అడలు, ద్రాక్ష రసం, తిత్తులు వీటన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే గాడిద మీద వేసుకుని నాకన్నా మీరు ముందుగా వెళ్ళిపోండి, నేను మీ వెనుక వస్తాను అని చెప్పి తొందరగా తన పనివారిని పంపిస్తుంది. అక్కడేమో ఇద్దరికి వచ్చేస్తూ ఉన్నారు. ఇది అబిగేల్ తొందరగా వీళ్ళందరినీ పంపిస్తుంది. అయితే అబిగేల్ పిల్లలు తన భర్త మీద ఏమాత్రం కోపడాల, లేకపోతే పనివారి మీద కోపడాల కదా. ఆమె ఏ బుద్ధి కలిగి ఉంది పిల్లలు? సుబుద్ధి. ఏ బుద్ధి కలిగి ఉంది? సుబుద్ధి. మంచి బుద్ధి కలిగి ఉంది పిల్లలు. బైబిల్లో ఉంది ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చినట్టే. దీర్ఘశాంతం అంటే తొందరగా కోపడదు, తన భర్త మీద కోపడాల. మనం కూడా మన ఫ్రెండ్స్ లేకపోతే మన అన్న తమ్ముడు ఏదైనా పెన్సిల్ పోగొట్టారు అనుకోండి, నా పెన్సిల్ పోగొట్టేవని వాళ్ళ మీద మనం కోపడుతూ ఉంటాం కదా. లేకపోతే వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటాం, లేకపోతే అమ్మ వాళ్ళు డ్రెస్ చేస్తా అన్నారు, లేకపోతే ఏదైనా కొనిస్తా అన్నారు, వాళ్ళు కొనిలేదు, మనం వెంటనే వాళ్ళ మీద తిడతాము, నాకు ఇది తేలేదు, వాళ్ళు ఆ చెల్లికి తెచ్చిచ్చావు, అక్కడికి తెచ్చిచ్చావు అని కొన్నిసార్లు మనం కోపడుతూ ఉంటాం. కానీ ఈ ఈమె మాత్రం ఏం చేస్తూ ఉంటే మంచి బుద్ధి కలిగి తన భర్త తప్పుడు ఏం చేసింది వెంటనే క్షమించి పరిగిస్తూ ముందుగా పనివారిని పంపిస్తుంది. వెనక అబ్బిగాయలు వచ్చి దావీది ఎదుట సాష్టాంగ పడిపోతుంది. పిల్లలు ఏం చేస్తుంది? సాష్టాంగ పడి దావీది యొక్క పాదాలు పట్టుకొని, దావీది పాదాలు పట్టుకొని, నా ఏదైన వాడా, ఈ దోషము నాదని ఎంచు, నా భర్తది తప్పును, నా భర్త మోటివాడు, నా భర్త చేసిన తప్పు క్షమించు, అది నా తప్పుగా అనుకొని క్షమించు అని చాలా ప్రాధాయపడుతుంది. పిల్లలు ఏం చేస్తుంది? ఈ మంచి బుద్ధి కలిగి ఉంది, తన భర్త తప్పుని క్షమించింది, తన భర్త తప్పుని ఏం చేస్తుంది, ఆ దావీదు దగ్గర ఒప్పుకుంటుంది, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు అని చెప్తుంది పిల్లలు. మనం కూడా కొన్నిసార్లు మనం ఏం చేయాలి, మన పక్క వాళ్ళ మన ఫ్రెండ్స్ని లేకపోతే మన చెల్లి తమ్ముని వాళ్ళందరినీ కూడా మనము క్షమించాలి. మనం కూడా చాలాసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా, కొంచెం అబద్ధాలు చెప్తూ ఉంటాం, దేవునికి ఇష్టం లేని పనులు చాలా చేస్తూ ఉంటాం. అయితే మనందరం చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది కదా. అయితే తప్పు చేసిన వాళ్ళందరూ కూడా సాతాను నరకానికి తీసుకెళ్తుంది. అయితే మనల్ని రక్షించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన తప్పులన్నీ కూడా ఏసయ్య దగ్గర ఒప్పుకుంటే ఏసయ్య మనల్ని క్షమిస్తాడు. పిల్లలు ఏసయ్య తన రక్తం చేత కడిగి మనల్ని ఆయన పిల్లలుగా చేర్చుకుంటారు. అలానే ఈ అబిగేల్ కూడా తన భర్త చేసిన తప్పును ఏం చేసిందో ఒప్పుకుంది. అలానే వెంటనే దావీదు గారు కూడా చెప్తారు, ఇదిగో వెంటనే ఇది అబిగాయలు చెప్తుంది, దయతో నా భర్త చేసిన తప్పును క్షమించు, నేను తెచ్చిన ఈ కానుకలు ఏం చేసుకో దయచేసి స్వీకరించు అని చెప్పినప్పుడు దావీదు గారు కూడా చాలా కోపంగా ఉంటారు. అయితే ఆమె మాట్లాడిన తర్వాత దావీదు గారు కూడా వెంటనే నెమ్మదించి వెంటనే నువ్వు కానీ ఎదురుపడకపోతే నేను ఖచ్చితంగా మీ మగపిల్ల వాళ్ళందరిలో కూడా నేనేం చేస్తాను,
ఒక్క మగపల్లి వాడిని కూడా ఉంచిన చంపేసిండే వాడిని, కానీ దేవుడు ఈ కార్యాన్ని చేయకుండా ఆపాడు అని చెప్పి వెంటనే అబీగైల్ ద్వారా వాటన్నిటినీ తీసుకొని నువ్వు సమాధానం గలదానివే వెళ్ళు అని చెప్పి దావీదు గారు అబీగైల్ ని పంపించేస్తుంది. ఎక్కడ పంపిస్తుంది పిల్లలు? తిరిగి వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది. అయితే దావీదు గారికి ఏమేమి ఇచ్చింది అబీగైల్ అంటే, ఇదిగోండి 200 రొట్టెలు ఇచ్చింది, తర్వాత 2 ద్రాక్షారసం పిత్తులు ఇచ్చింది, ఇంకా 5 గొర్రెల మాంసం ఇచ్చింది, ఇంకా ద్రాక్షారసం పిత్తులు, అంజూరపు అడలు, ఇంకా వేచిన ధాన్యం, 5 మాణికల వేచిన ధాన్యం, ఈ 6ని గార్ధం మీద పెట్టి వీటన్నిటిని కూడా దావీదు గారికి వాళ్ళ పని గారికి ఇస్తుంది పిల్లలు. ఓకేనా? అయితే అబీగైల్ వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. వెంటనే ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అబీగైల్ నాబాల్ గారు ఏం చేస్తూ ఉంటారంటే బాగా తాగి బాగా సంతోషంలో ఉంటారు. అయితే ఆ సమయంలో అబీగైల్ ఏ మాట కూడా నాబాల్తో చెప్పదు. ఉదయాన్నే లేచిన తర్వాత నాబాల్తో విషయం అంతా చెప్తుంది. విషయం అంతా చెప్పిన తర్వాత ఇక్కడ నాబాల్కి విన్న తర్వాత గుండె పగిలిపోయిందంట. ఏమైపోయింది? పిల్లలు, నాబాల్కి గుండె పగిలిపోయిందంట. వెంటనే చచ్చిపోయి ఇంకా రాయిలాగా అయిపోయాడంట. తను ఇంకే నోరు మాట రావట్లేదు. అయితే కొన్ని ఒక 10 దినాల తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే నాబాల్ గారిని మొత్తుతాడు. మొత్తిన తర్వాత నాబాల్ గారు చనిపోతాడు. ఏమవుతాడు పిల్లలు? నాబాలు చనిపోతాడు కదా. ఎందువల్ల చనిపోయాడు నాబాలు? నాబాల్ గారికి తను దావీదు ద్వారా ఎంతో ఉపకారం చేశారు కదా. దావీదు పనివాళ్ళు నాబాల్ పనివారికి చాలా హెల్ప్ చేశారు. కానీ నాబాల్ ఏం చేశారు పిల్లలు? చాలా కఠినంగా ఉన్నాడు, కఠినంగా మాట్లాడాడు. ఓకేనా? అయితే దానికి ప్రతీకారం దావీదు తీర్చకపోయినా దేవుడే ఏం చేశాడు? నాబాల్ని మొత్తాడు పిల్లలు. వెంటనే నాబాలు ఒక కరెక్ట్గా 10 దినాలకు ఏమైపోయాడు? చనిపోయాడు పిల్లలు కదా. మనం కూడా మన ఎవరైనా మనకు ఉపకారం చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఉపకారం చేయాలి, అపకారము చేయకూడదు. ఓకేనా? వాళ్ళు చేసిన ఉపకారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఏసీఎ మనకి చేసిన మేలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అయితే ఈ నాబాలు గారు చనిపోయిన విషయము ఎవరికి తెలుస్తుంది అంటే దావీదు గారికి కూడా తెలుస్తుంది పిల్లలు. ఎవరికి తెలుస్తుంది? దావీదు గారికి తెలుస్తుంది. దావీదు గారు కూడా ఈ విధంగా దేవుడే ప్రతీకారం చేశాడు అని వెంటనే అబీగైల్కి కొన్ని వర్తమానం పంపిస్తాడు అనమాట. అబీగైల్ వివాహం చేసుకోవడానికి కొంతమంది తన వారిని పంపించినప్పుడు అబీగైల్ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత అబీగైల్ని దావీదు రాజుగారు ఏం చేస్తారంటే వివాహం చేసుకుంటారు. ఓకేనా పిల్లలు? ఏం చేసుకుంటారు? వివాహం చేసుకుంటారు. అయితే దావీదు గారికి మొదటగా ఒక భార్య ఉన్నారు. ఆమె పేరు ఏంటంటే అహీనోయము అనే పేరుంది. ఈమె అబీగైల్ అనే ఆమె ఎవరంటే దావీదుకి 2వ భార్య. ఓకేనా పిల్లలు? ఆమె దేవుని తగ్గించుకుంది. అలానే ఈమె ఏం పొందుకుంది? గొప్ప ఘనత అనేది పొందుకుంది. దావీదుకి భార్యగా ఈమె చేయబడింది. వీళ్ళకి కుమారుడుగా కిల్యాబు అనే కుమారుడు పుడతాడు పిల్లలు. ఓకేనా? దావీదుకి భార్యగా ఎవరు చేయబడ్డారు? అబీగైల్. వీళ్ళకి భార్య ఎన్నో భార్య అంటే దావీదు గారికి 2వ భార్యగా ఉంది. ఈమె వీళ్ళకి కిల్యాబు అనే కుమారుడు పుడతాడు. ఓకేనా పిల్లలు? మనము ఎవరిలాగా ఉండాలి అంటే మనము అబీగైల్ లాగా మంచి సుబుద్ధి కలిగిన వారిగా, తప్పు క్షమించుకున్న వారిగా మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఓకేనా పిల్లలు? అర్థమైందా లెసన్? ఓకేనా? ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి మనం? మంచి బుద్ధి, దుర్బుద్ధ? ఓకేనా? మనం సుబుద్ధి కలిగి ఉండాలి. మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడు ఆమె మంచి బుద్ధి కలిగి ఉంది కాబట్టి చివరికి ఏమైంది? ఆమె గొప్ప రాణిగా చేయబడింది. అయితే నాబాలు దుర్మార్గంగా ప్రవర్తించారు. ఉపకారానికి అపకారం చేసింది, ఉపకారం చేశాడు కాబట్టి ఏమయ్యాడు? దేవుడే నాబాలు మొత్తాడు. 10 దినాల తర్వాత చనిపోయాడు కదా. మనము ఎలా ఉండాలి? అబీగైల్ లాగా మంచి సుబుద్ధి కలిగిన వారిగా మనము వాళ్ళని తప్పులు క్షమించే వారిగా మనము ఉండాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఈరోజు కంఠస్థ వాక్యం చదువుతుంది. కనిపిస్తుందా పిల్లలు? చూస్తున్నారా? కనిపిస్తుందా? ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును,
తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. ఏమవుతుంది పిల్లలు, అర్థమవుతుందా? ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. ఒకరి సుబుద్ధి కలిగి ఉంటే వాళ్ళకి ఏమొస్తుందంట, వానికి దీర్ఘశాంతము నిచ్చును. అంటే ఎక్కువ కోపం రాదు, దీర్ఘశాంతము. ఓకేనా? తప్పులు క్షమించుటట్టి వానికి ఘనత నిచ్చును. తప్పులు క్షమిస్తే ఏమొస్తుందంట, ఘనత వస్తుంది. చెల్లి తప్పు చేసిన, లేకపోతే అక్క తప్పు చేసిన, ఏదైనా పెన్సిల్ పోగొట్టింది, బుక్ పోగొట్టింది, లేకపోతే ఏదైనా అడిగింది ఇవ్వలేదు, మనం ఏం చేయాలి? మనం క్షమిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే దేవుడు మనకి గొప్ప ఘనత అనేది ఇస్తారు. ఓకేనా? మళ్ళీ చెప్పండి, ఒకని సుబుద్ధి, పిల్లలు నేను చెప్తున్నాను పలకండి, ఒకని సుబుద్ధి, సరేనా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. సామెతలు 19:11 సామెతలు 19:11 ఓకేనా పిల్లలు? ఓకే, యాక్టివిటీ ఏంటంటే, అబీగైలు ఏం చేసిందంటే దావీదు గారికి కొన్ని వస్తువులు తీసుకెళ్ళింది కదా. ఏమేమి తీసుకెళ్ళింది సలీనా చెప్తావా? నైనా పంపిస్తున్నా. ఓకే, 500 గొర్రెల మాంసాన్ని, 500 రొట్టెలు, అంజూర పడలు, ద్రాక్షరస తిత్తులు, మానికలు గింజలు. ఓకేనా? యాక్టివిటీగా ఇది ఒకటి తీసుకోవాలి. ఓకేనా? నేను గ్రూప్ లో పెడతాను, అది తీసుకోవాలి. ఓకేనా పిల్లలు? అక్క అక్క పజిల్ లాంటి చెప్తాను అక్క. చెప్పమ్మా, 5 మినిట్స్ టైం ఉంది, ఇలా చెప్పు. పిల్లలు ఇది కనిపిస్తుందా? ఓకే, అలా ఉంచి కనిపిస్తుంది. సామెతలు 19:11 గొప్పని సుబుద్ధి వానికి ఓకేనా దీర్ఘశాంతము నిచ్చును. తప్పును క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. కనిపిస్తున్న పిల్లలందరికి? ఓకేనా? ఈ పజిల్ మన కంటత వాక్యము, నేను డిఫరెంట్ గా పెడతాను, మీరు ఒకటి సెట్ చేయండి. ఓకేనా? జాయ్ రెడీగా ఉన్నారా? ఇద్దరు జాయలు, సన్నీ, సోనీ, చిన్ను, చింటు. ఓకేనా? నేను డిఫరెంట్ గా పెడతాను, వారు వాక్యం చదివినప్పుడు నేను దాన్ని సెట్ చేస్తాను. ఓకేనా పిల్లలు? జస్సీ చెప్తావా? జస్సీ కనిపిస్తుందా? నువ్వు వాక్యం చెప్తూ ఉన్నా, నేను పజిల్ ఫిల్ చేస్తా. చెప్పి, సామెతలు 19:11 ఫస్ట్ ఇది చెప్పు, తర్వాత చెప్తాను. సామెతలు 19:11 ఫస్ట్ ఏంది? ఫస్ట్ ఒక బుద్ధి వానికి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమును. తప్పులు క్షమించుటి వానికి ఘనత నిచ్చును. వెరీ గుడ్ మిస్. ఇంకొకరు చెప్తారా? జాయ్ చెప్తాడు ఈసారి. ఫస్ట్ సామెతలు 19:11 సామెతలు 18:13 19:11
ఒకని సుబుద్ధి ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును పైన తప్పులు క్షమించుట అట్టి వానికి రైట్ సైడ్ ఘనత నిచ్చును డౌన్ అక్క అక్షయ చెప్తావా ఫస్ట్ రెఫరెన్స్ చెప్పరా ఫస్ట్ రెఫరెన్స్ ఇంటి పిచ్చి ఎట్లా కొంచెం పెద్దగా పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ఫస్ట్ ఏంది థర్డ్ వన్ ఒకని స్వబుద్ధి వానికి స్వబుద్ధి కదరా సుబుద్ధి స్వబుద్ధి అంటే సంతిష్టం ఒకనా సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఒకని సుబుద్ధి వానికి ఫస్ట్ దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును ఓకే పిల్లలు చాలా చక్కగా చెప్తారు అక్షయ్ నైనా నువ్వు చెప్పు మొత్తం ఒకసారి చదువు సామెతలు సామెతలు దీర్ఘశాంతమును తప్పును క్షమించుట అట్టి వానికి ఘనతను ఇచ్చును సామెతలు 19:11 వెరీ గుడ్ రా సరే ప్రేయర్ చేసుకున్నా ప్రేమల తండ్రి దయగల ప్రభువా గొప్ప యేసయ్యను పొందినాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా ఇది నా దశనంతట్లో తోడుగా ఉన్నారు మీ పొందినాలు ప్రభువా మేమందరం కూడా మంచి బుద్ధి కలిగిన వారుగా మేము ఉండడానికి సహాయం చేయండి పిల్లలందరినీ దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ పిల్లలందరూ కూడా ప్రభువా చక్కగా నీలో ఇంకా ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అయ్యా ప్రభువా బిడ్డలందరినీ మీ చేతులు కప్పచెప్పుకుంటూ ఈ కొద్ది విన్నపములు ప్రభువా యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. వాళ్ళకు నెలనట్లు భూమి ఎంతో నెలలు కాక మా కాజిన్ అన్నింటిన ఆహారం మాకు తెచ్చాము మనసు సంవత్సరం ప్రకారం మనం క్షమించండి మమ్మల్ని సొంతక కేంచి తప్పించండి ఎందుకంటే రాజము శక్తి మహిమ చేయించు నీవే ఉన్నా తండ్రి ఆమె Our Father art in heaven, hallowed be thy name, the kingdom come, they be done not, as it is in hand, give us your daily bread. Forgive us this also give it us and lead us not into temptation for us from evil and for thine is the kingdom power and glory forever and ever amen అక్క సిస్టమ్ స్టక్ అయింది అక్క
పిల్లలు మరి కళ్ళు మూసుకోండి సార్. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడగుండి మనల్ని అందరినీ సంరక్షించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యు. నిస్సీ, జెస్సీ, రూత్.